ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా నాయనా ఈ విధంగా నిన్ను స్తుతించే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ఈ సమయములో దేవా అనేక మంది బిడ్డలకు నీ యొక్క ప్రేమ సందేశాన్ని అందించాలని దేవా మీ నామములో సిద్ధపడుచు ఉండగా మీ ఆశీర్వాదాన్ని నీ నడిపింపును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న దేవా ఈ నాయనా నా ప్రభు రక్షణ సువార్త సందేశమని కార్యక్రమములో నీ వాక్యాన్ని వినటానికి సిద్ధపడుచు ఎవరైతే నీ మాటలు వింటానికి ఆశపడుచున్నారు బిడ్డలందరితో మీరు మాట్లాడమని నీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ దాసుని ముఖాంతరములో నుంచి నీ ప్రజలతో మీరే మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బ్రతిమిలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక హల్లెలూయా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో మరి దేవుని వాక్యం వింటానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యము నిమిత్తమై నెహెమ్యా గ్రంథము దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథములను తెరిచి దేవుని యొక్క వాక్యము నిమిత్తమై నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని శపింపమని బిలామును ప్రోత్సాహపరిచిరి అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను మిక్కిలి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని మందిరాన్ని కోల్పోయి దేవుని ప్రత్యక్షతను కోల్పోయి బబులోను దేశానికి చెరగా తీసుకొని పోబడి ఆరాధనకు దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయిన అనేక సంవత్సరాల తర్వాత నెహెమ్యా ఎజ్రా లాంటి దైవబిడ్డల యొక్క సహకారముతో వారు మరలా యెరూషలేము మందిరమును తిరిగి కట్టించాలని బాగు చేయాలని తిరిగి యెరూషలేము మందిరమునకు రావటం జరిగింది రాజులకు దేవుడు మంచి మనసు ఇచ్చి వీరు తిరిగి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళి యెరూషలేము దేవాలయాన్ని తిరిగి బాగు చేయడానికి ప్రభు ద్వారాలు తెరిచారు నెహెమ్యా ఎజ్రా మరికొంతమంది యూదులు దేవుని పిల్లలు విశిష్టమైన దేవుని మందిరపు పనిని అనగా పతనమైపోయి అగ్నిచేత కాల్చివేయబడి మందిరపు పునాదులన్నీ కూలిపోయి పతనమైపోయిన దేవుని మందిరాన్ని యెరూషలేములోని ఆ పరిశుద్ధ స్థలమును దేవుని మందిరాన్ని తిరిగి కట్టించడానికి వారు తిరిగి అన్యుల దేశములో నుండి దేవుడు ఏర్పాటు చేసుకొనినటువంటి వాగ్దాన దేశానికి యెరూషలేము మందిరానికి ఆ పనిని చేయటానికి యెరూషలేము దేవాలయాన్ని బాగు చేయటానికి తిరిగి వచ్చారు వారు మందిరములోనికి వెళ్ళి ఆ పాడైపోయినటువంటి శిథిలాలను కాలిపోయిన ఆ ప్రదేశాలను బాగు చేస్తూ దేవాలయాన్ని శుద్ధి చేయటానికి మరలా తిరిగి పునర్నిర్మించటానికి నెహెమ్యా మరియు యూదులు అక్కడ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ దేవాలయములో వారికి ధర్మశాస్త్ర గ్రంథం యొక్క ప్రతి ధర్మశాస్త్ర గ్రంథం యొక్క కొన్ని నకలులు వారికి దొరికాయి లభించాయి ఆ గ్రంథములను వారు తెరిచి చదివారు దేవుడు మనలను ప్రేమించి తన సేవకులను నిలబెట్టుకొని ప్రవక్తలను నిలబెట్టుకొని మన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము నుండి ఈ విధంగా రాయబడింది ఏమనంటే పూర్వకాలమున నానా సమయముల యందు నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల ఎంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను మిక్కిలి ప్రియులారా దేవుడు మొదటి నుంచి తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చారు దేవుడు మాట్లాడిన మాటలను ప్రవక్తలు సేవకులు మర్చిపోకుండా కొన్ని తరాలకు అందించాలని ఉద్దేశముతో గ్రంథములుగా పత్రికలుగా రాసి భద్రము చేశారు అలా భద్రము చేసినటువంటి పత్రములో దైవ సేవకుడైన మోషే ద్వారా దేవుడు రాయించినటువంటి ధర్మశాస్త్రములోని ఒక చిన్న పుస్తకము ఈ దేవాలయాన్ని బాగు చేయడానికి వచ్చిన నెహెమ్యా కాలములో యూదులకు లభించినది అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడినటువంటి ఆ మాటలను విందాం దేవుడు ఏమి రాయించాడు మన పూర్వీకులు మోషే కాలములో ఇశ్రాయేలీయులు అనగా యూదులు మన పితరులు
దేవునితో ఏ విధమైన సంబంధం సహవాసం కలిగి ఉన్నారు అని ఆ దేవుడు రాయించినటువంటి ఆ పుస్తకాన్ని తెరిచి చదువుకున్నప్పుడు వారికి ఆ యొక్క ధర్మశాస్త్రములో వారికి కనిపించిన మాట ఏమంటే దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఎట్లనగా మన మీదకి శపించడానికి కొందరు వచ్చి మనలను శపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చెను ప్రియమైన వారలారా శాపము ఒకవేళ సాతానుడి వల్ల కలిగిన శాపము మనుషుల ద్వారా నీ మీదకి రావడానికి ఒకవేళ అవకాశం ఉన్నా యేసు ప్రభునందుని విశ్వాసం ఉంచితే యేసు ప్రభు నీ కొరకు మరణించిన ప్రభు అని యేసు క్రీస్తు నీ మీద నీ వంశం మీద నీ కుటుంబం మీద ఏ విధమైన శాపమును లేకుండా ఒకవేళ శాపమైన ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగిన వాడై ఉన్నాడు దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుందాము హల్లెలూయా దేవుడు శాపమును చెప్పండి ఆశీర్వాదముగా మార్చగలిగిన వాడై ఉన్నాడు ఒక ఈ చరిత్రలోనికి మనం ఒకసారి వెళ్తే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయములోనికి వెళదాం నెహెమ్యాకి లభించినటువంటి ఆ వాక్య భాగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం 5వ వచనము అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననల్లకయుండెను నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము వినండి నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా చూడండి బాలాకు అనే ఒక రాజు ఉన్నాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి ఫరో యొక్క బానిసత్వములో నుండి దైవ సేవకుడైన మోషే నాయకత్వములో ఐగుప్తు దేశపు చెర నుండి విడిపించబడి దేవుడు వారి ముందు నడుస్తూ వారిని వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వాగ్దాన భూమికి తీసుకువెళ్తున్న సందర్భం అది ఇశ్రాయేలీయులందరూ కూడా 6 లక్షల కాల్బలము 6 లక్షల కాల్బలముతో కూడిన ఇశ్రాయేలుల సర్వ సమాజము ఐగుప్తును విడిచి అరణ్య మార్గములో 40 సంవత్సరాలు వాగ్దాన దేశం వైపు ప్రయాణము చేస్తూ వెళుతూ ఉన్నారు ఆ సమయంలో వాగ్దాన దేశమునకు వెళ్ళబోతున్న సమయంలో వీరికి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి అరణ్య ప్రయాణములో ఇశ్రాయేలు సర్వ సమాజమును నాశనము చేయటానికి వారి ప్రయాణాన్ని నిలువరింప చేయటానికి వారి యొక్క జీవితాలను పతనం చేయటానికి అరణ్యములో వారిని నశింప చేయటానికి సాతానుడు దుష్టుడు అలాగే కొంతమంది శత్రువులు ఇశ్రాయేలుల యొక్క శత్రువులు కూడా మరి ఇశ్రాయేలుల అంటే గిట్టనటువంటి శత్రువులు కూడా వీరి యొక్క ప్రయాణమును ఆటంకపరచాలని నిలువరించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం అయితే వీరు మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు మోయాబు ప్రదేశానికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మోయాబీయులను పరిపాలిస్తున్నటువంటి రాజు ఉన్నాడు ఆ రాజు గారి పేరు బాలాకు రాజు ఆ రాజు గారి పేరు బాలాకు రాజు ఈ బాలాకు రాజు ఏం చేశాడు అంటే మరి ఇశ్రాయేలు ప్రజలను మనము ఎదిరించలేం ఎందుకంటే వారు వాగ్దానానికి వారసులు వారు అబ్రహాము ద్వారా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలను మనము యుద్ధము చేసి కత్తి ద్వారా గాని ఖడ్గము ద్వారా గాని భౌతికముగా వారి మీద దాడి చేసి మనము ఎదిరించలేము కాబట్టి వీరిని మనము అణిచివేయాలంటే వీరిని మనం అణగద్రొక్కాలంటే వీరిని మనం నశింప చేయాలంటే వీరి మీద ఉన్న ఆశీర్వాదం తొలగిపోతే గాని వీరి మీద ఉన్న దేవుని దీవెన తప్పుకుంటే గాని ఆ ఆశీర్వాదానికి వారిని దూరం చేస్తే గాని వీరిని మనము ఏమాత్రం కూడా ఓడించలేమని చెప్పి అనుకున్నటువంటి ఈ బాలాకు రాజు మోయాబీయులకు రాజు అయినటువంటి బాలాకు అనేటువంటి రాజు ఇశ్రాయేలు ప్రజలను అనగా దీవించబడిన ప్రజలను శపించటానికి మరి యెహోవా ప్రవక్తలలో ఒకడైనటువంటి బిలాము ప్రవక్తను తీసుకొని వచ్చి శపించమన్నాడు ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగములో ఇక్కడ ఏమని రాయబడిందంటే 5వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం నీ దేవుడైన యెహోవా
బిలాము మాటను వినలొల్లకయుండెను. శపించటానికి వచ్చిన సేవకుడు అతడు ఎంత గొప్పవాడైనా దేవుడు ఆశీర్వదించిన ప్రజలను శపించటానికి వచ్చినటువంటి ఆ ప్రవక్త అయినటువంటి బిలాము మాట దేవుడు వినటానికి ఇష్టపడలేదట. కారణం ఏంటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, నీ మీద శాపము రానిచ్చేవాడు కాదో, నీ కుటుంబాన్ని మీద శాపమును ఉండనిచ్చేవాడు కాదో, నీ వ్యాపారం మీద, నీ యొక్క వృత్తి మీద, నీ ఉద్యోగం మీద, నీవు చేస్తున్న కార్యముల మీద శాపము నిలవటానికి దేవుడు ఏమాత్రం కూడా అనుమతి ఇచ్చేవాడు కాడు. బిలాము అనేటువంటి ఈ ప్రవక్త వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు బిలాము యొక్క మాటను దేవుడట విననొల్లకపోయాడట. విననొల్లకయుండెనో. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. వీటి సంగతిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండములోనికి మనం ఒకసారి వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని సంఖ్యాకాండము, ధర్మశాస్త్రములోని పుస్తకము సంఖ్యాకాండము 22వ అధ్యాయాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. కాబట్టి అతడు బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి పంపెను, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమంతటిని కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. ఏమని అడుగుతున్నాడంటే బిలామును, బాలాకు రాజు ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా విస్తారమైనటువంటి ప్రజలు ఐగుప్తు దేశం నుంచి నా దేశం మీదకి వచ్చారు, వారు నాకంటే శక్తి కలిగిన ప్రజలు, ఓడించుట నాకు సాధ్యము కావటం లేదు, నా నిమిత్తము నీవు వచ్చి ఏం చేయాలంటే చదువుదాం, ఈ జనమును నీవు శపించుము, వారు నాకంటే బలవంతులు. నీవు శపిస్తే తప్ప, నీవు వారిని శపిస్తే తప్ప నేను వారి మీద జయాన్ని పొందుకోలేను. వారు ఓడిపోవాలంటే, వారు పతనం అవ్వాలంటే, వారు బలహీనులు అవ్వాలంటే, వారు రిక్తులైపోవాలంటే నీవు నా నిమిత్తమై వారిని ఏం చేయాలి, శపించాలి. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నీవు వారిని శపిస్తే గనక నేను అప్పుడు వారికంటే బలవంతుండవుతాను. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారందరినీ కూడా వెళ్ళగొడతాను. ఎందుకంటే నీవు దీవించువాడు దీవింపబడుననియు, నీవు శపించువాడు శపింపబడుననియు నేనెరుగుదును. సార్ దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. ఈ బిలాము ప్రవక్తకున్న గొప్ప సంగతి ఏమంటే, ప్రత్యేకత ఆధిక్యత ఏమంటే, దేవుడు బిలాము ప్రవక్తకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, గొప్ప భాగ్యం ఇచ్చాడు, మంచి వరం ఇచ్చాడు. ఏంటా వరం అంటే, ఈ బిలాము ప్రవక్త ఎవరినైతే దీవిస్తాడో వారు దీవించబడతారు, ఎవరినైతే శపిస్తారో వారు శపించబడతారు. అది బిలామునకు దేవుడు అనుగ్రహించిన గొప్ప వరము. చాలామందిని ఆయన ఆశీర్వదించిన వారందరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. బిలాము ప్రవక్త శపించిన వారందరూ కూడా శపించబడ్డారు. ఇది నేను ఎరుగుదును అంటున్నాడు రాజు. మోయాబీల రాజు అయినటువంటి బాలాకు అంటూ ఉన్నాడు, నీవు చెప్పిన ప్రతి మాట అక్షరాల నెరవేరుతుంది, కాబట్టి నీవు నా నిమిత్తము ఇశ్రాయేలు ప్రజలను శపించు అని చెప్పి బ్రతిమలాడటానికి మరి కొంతమంది మనుషులను ప్రవక్త దగ్గరికి పంపించాడు. ప్రియులారా, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. 22వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మనం చదివితే, 11వ వచనం, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి. ఇప్పుడు ఆ రాజుగారు అడుగుతున్న మాట ఏమంటే, దూతల ద్వారా కబురు చేసిన సంగతి ఏమంటే, ఆలస్యం చేయొద్దు, నువ్వు ఆలస్యం చేస్తే నేను ఓడిపోతాను, నేను ఓడిపోక మునిపే నా దేశము వారి సొంతము కాక మునిపే నీవు నా నిమిత్తం ఇప్పుడే వచ్చి వారిని శపించుము.
ఇప్పుడే రమ్మని బలవంతము చేస్తూ ఉన్నాడు. అప్పుడు బిలాము ప్రవక్త ఏం చేశాడంటే, రాజుగారు పంపించినటువంటి ఆ మనుషులను దేవుడు నాకు బయలుపరుస్తాడు, ఆయన బయలుపరచండి, నేనేమీ చేయలేను, మీరు ఇక్కడే ఉండి ఈ రాత్రి నాతో పాటు ఉండండి, నేను దేవుణ్ణి అడుగుతాను, మీతో వెళ్ళమంటాడో లేదో దేవుణ్ణి అడిగి రేపు మనం వెళదామని చెప్పి రాజుగారు పంపించిన మనుషులను తన ఇంట అట్టిపెట్టుకొని ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు బిలామును అడిగాడు, వీరెవరు, ఎందుకు నీ యద్దకు వచ్చారు? దేవుడు బిలాము ప్రవక్తను అడిగాడు. ప్రవక్తను దేవుడు అడిగిన మాట ఏమంటే, వీరెవరు, ఎందుకోసం నీ ఇంటికి వచ్చారు అని అడిగితే బిలాము చెప్తున్న సమాధానం ఏమంటే, మోయాబీయుల రాజు అనేటువంటి బాలాకు రాజు నన్ను తీసుకురమ్మని చెప్పి మనుషులను పంపించారు, నేను వెళ్ళి ఒక జనాంగం వాళ్ళ దేశం మీదకి వచ్చిందట, ప్రజలు వచ్చారట, గొప్ప సమాజం వచ్చిందట, ఆ భూతలం అంతటిని కప్పివేసినటువంటి ఆ ప్రజలను శపించటానికి నన్ను పిలుస్తూ ఉన్నాడు మోయాబు రాజు అనేటువంటి బాలాకు, నేను వెళతాను, మరి వెళ్ళమంటారా వద్దంటారా ప్రభువా అని చెప్పి మిమ్మల్ని అడుగుదామని ఈ రాత్రికి నేను వారిని అట్టిపెట్టేశాను ప్రభువా అని దేవునికి చెప్పాడు ఈ ప్రవక్త. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు వారితో పాటు వెళ్ళకూడదు. దేవుడు అంటూ ఉన్నాడో, నా ప్రజలు శపించబడటానికి వీల్లేదో, నా ప్రజల మీదకి శాపం రావటానికి వీల్లేదు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు. ఏమండి, 22:12 ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, నీవు వెళ్ళి ఆ ప్రజలను శపించకూడదు. ఎందుకంటే ఆ ప్రజలు ఎవరో తెలుసా, అరణ్యంలో ఉన్నారని అండలేని వారు అనుకుంటున్నారేమో, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారని దిక్కులేని వారు అనుకుంటున్నారేమో, వారు నా ప్రజలు, వారు నా బిడ్డలు, వారిని నీవు శపించటానికి వారు ఆశీర్వదించబడిన ప్రజలై ఉన్నారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. వారు ఆశీర్వదించబడిన ప్రజలు, వారి మీద ఆశీర్వాదం ఉంది అని దేవుడు బిలాము ప్రవక్తను వెళ్ళొద్దు అని చెప్పి ఆపివేశాడు. నీ వెళ్ళటానికి వీళ్ళేదు, వారిని శపించటానికి వీళ్ళేదు. మన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి ప్రియులారా. మన మీద ఎవరైనా శాప వచ్చిన మాట్లాడితే, ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడితే, ఎవరైనా మనకు విరోధముగా ప్రయాణం చేయటానికి ప్రారంభిస్తే దేవుడు అనుమతించేవాడు కాదు, దేవుడు ఒప్పుకునేవాడు కాదు, దేవుడు అంగీకరించేవాడు కాదు. కాబట్టి దేవుడు తన ప్రవక్త అయిన బిలాముతో చెప్పిన మాట ఏమంటే, నీవు వారితో కూడా వెళ్ళకూడదు, వెళ్ళి వారిని ఏమాత్రం కూడా నీవు శపించటానికి వీలు లేదు, ఎందుకంటే వీరు దీవించబడిన ఆశీర్వదించబడినటువంటి ప్రజలు. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. బిలాము దేవుని యొక్క మాటను పొందుకున్నప్పటికీ, దేవుడు బిలామును వెళ్ళవద్దని చెప్పినప్పటికీ లేచాడు బిలాము. తన ఇంటి దగ్గర ఉన్న రాజుగారు పంపించిన మనుషులను తిరిగి పంపించేశాడు. యెహోవా నన్ను వెళ్ళవద్దు అంటున్నాడు గనుక, దేవుడు నన్ను వెళ్ళవద్దు అంటున్నాడు గనుక నేను మీతో పాటు రాలేను, మీరు చెప్పిన పని నేను చేయలేను. దేవుడు ఆశీర్వదించిన ఇశ్రాయేలు ప్రజలను, మరి వాగ్దాన ప్రజలను నేను శపించుట నా వల్ల కాదు, నేను రాలేనని చెప్పి రాజుగారికి సంగతిని తెలియపరచండి అని చెప్పి ఆ మనుషులతో కబురు తిరిగి పంపించాడు. దేవుని పిల్లలారా, అమలారా, అయలారా, అనలారా, అక్కలారా, ఆలోచించండి, దేవుడు మన పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో చూడండి. దేవుడు తన ప్రజలను దీవించాలని ఆశపడతాడు తప్ప ఎప్పుడు శపించటానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదు. వారు వెళ్ళి రాజుగారికి బిలాము ప్రవక్త చెప్పిన సంగతులని చెప్పారు. మహారాజా, మీరు చెప్పినట్లు ప్రవక్తను పిలిచాం, కానీ మాతో ఆయన రావటానికి ఇష్టపడలేదు, ఎందుకంటే దేవుడు వెళ్ళవద్దన్నాడట అని చెప్పి వర్తమానం చెప్పారు. నిజమే ప్రియులారా, దేవుని ప్రజల మీద అపవాది కానీ, దేవుని ప్రజల మీద సాతానుడు, అనేక మంది శత్రువులు అనేక రకాలుగా నిందల మోపుట ద్వారానో, అవమానాలు చేయటము మూలంగానో, ఏదో ఒక విధముగా దేవుని ప్రజలను వారిని అణగద్రొక్కాలని, అణిచివేయాలని, శాపానికి గురి చేయాలని, వారిని నష్టపరచాలని, వారిని అణిచివేయాలని, అణగద్రొక్కాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి జకర్యా గ్రంథములోనికి మనొకసారి వెళితే, 3వ అధ్యాయములో జకర్యా గ్రంథము
మూడవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు చూస్తే సాతాను ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడట దేవుని దగ్గరికి. సాతాను ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడట దేవుని సన్నిధికి. ఎంత విచిత్రమో. ఎవరి మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు సాతానుడు అంటే ఇశ్రాయేలులకు ప్రధాన యాజకుడైన యెహోషువా మీద దేవునికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. ఏమి చేద్దామని అతను ఉద్దేశం అంటే చదువుదాం ఒకసారి ఆ వాక్యాన్ని. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువా నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును యెరూషలేమును కోరుకొనిన యెహోవా. సాతానుడు ఏదో ఫిర్యాదు చేయబోతూ ఉండగా సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తూ ఉన్నాడు ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివివలే ఉన్నాడు. సాతాను చెప్పే వరకు దేవుడు ఆగలేదు. తన సేవకు లేక తన యొక్క ప్రధాన యాజకుడైన యెహోషువా మీద ఏమి ఫిర్యాదు చేస్తాడో దేవునికి తెలుసు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. దేవుని ప్రజలను నష్టపరచడమే సాతాను యొక్క విధి. దేవుని ప్రజలను అణిచివేయటం, దేవుని ప్రజల మీద నిందలు మోపటం, దేవుడు ఎన్నుకొనిన ప్రజలను ఇబ్బందులు పాలు చేయటం, దేవుని యొక్క కృపలో ఎదుగుచున్న బిడ్డలను పడగొట్టటం, వారిని నాశనం చేయటం, వారి మీదకి శాపాన్ని రప్పించటానికి ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా అపవాది తంత్రములలో కొన్ని అని మనం ఎరుగుదుము. ఇది ఎరిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సాతానును గద్దించాడు. అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు. చూశారా, దేవుడు ఇక్కడ కూడా ప్రధాన యాజకుడైన యెహోషువ మీద ఫిర్యాదు చేయటానికి ఆ సాతానుడికి దుష్టుడికి నాశనము చేయటానికి వినాశనము చేయటానికి ప్రయత్నిస్తున్న సాతానుడికి దేవుడు ఏమాత్రం కూడా అనుమతి ఇవ్వకపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే యూదాపత్రికలో మనం ఒకసారి వెళితే యూదాపత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని యూదాపత్రిక 8-9 వచనాల్లో యూదాపత్రిక అందులో ఒక అధ్యాయమే ఉంటుంది. 8-9 వచనాల్లో దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి మోషే అనేటువంటి దైవసేవకుడు, గొప్ప దైవసేవకుడు, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ నాయకత్వం వహించి తీసుకుని వెళుతున్న, అరణ్యంలో ముందుండి నడిపిస్తున్న, దేవుని చేత ఎన్నిక చేయబడిన గొప్ప నాయకుడు మోషే. ఈ మోషే మరణించినప్పుడు ఆ మోషే యొక్క ఆ దేహమును చదువుదాం ఒకసారి. 8-9 వచనాలు చదువుకుందాం. అటువలనే వీరును కలలు కనుచును, శరీరమును అపవిత్రపరుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వినండి ప్రిల్లరా, ఇక్కడ రాయబడిన సంగతి ఏమంటే మోషే శరీరాన్ని తీసుకుని వెళ్లకుండా అపవాది అడ్డుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏవో మోషే మీద నింద మోపి బండతో మాట్లాడమంటే మోషే బండను తన కర్రతో కొట్టాడు గనక ఇలాంటి అనేక ఫిర్యాదులు అనేక సంగతులు మోషేకు వ్యతిరేకంగా చెప్పి మోషే యొక్క దేహమును ఏదొక విధముగా మరి దేవుని యొక్క స్వాధీనంలోనికి వెళ్లకుండా, దేవుని యొక్క దూతల ఆధీనంలోనికి వెళ్లకుండా ఏమండి మోషే ఆత్మను ఏమి చేయలేని దుష్టుడు, మోషే ఆత్మను ఏమి చేయలేనటువంటి అపవాది ఏమి చేయలేక శరీరము గురించి మరి వాదం పెట్టుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని దూత అయిన మిఖాయేలు వాడితో పోరాటము చేసి గద్దించి మోషే యొక్క దేహమును మరి ఆ ప్రాంతము నుండి అపవాది యొక్క వశములో నుండి తీసుకుని వెళ్ళి దేవుని స్వాధీనమందు భద్రము సమాధిలో భద్రము చేయటానికి మరి దేవదూతలు ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన దూతల ద్వారా మోషేకి వ్యతిరేకంగా లేచిన అపవాది యొక్క ఆ సైన్యం అంతటిని దేవుడు గద్దించాడు. జకర్య గ్రంథములో మనం చూశాము
ప్రధాన యాజకుని మీద ఫిర్యాదు చేయటకు వచ్చిన సాతాను నోరు ముయిపించాడు ప్రభు. అలాగే మోషే శరీరము గురించి మోషే యొక్క దేహమును గురించి తర్కం పెట్టుకోవడానికి వాదం పెట్టుకోవడానికి వచ్చినటువంటి అపవాది సైన్యమును దేవుడు ఓడించాడు. ఒకే ఒక్కసారి దేవుడు యోబు విషయములో నీతిమంతుడైన యోబు విషయములో అపవాదికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే యోబు గ్రంథము మొదటి అధ్యాయములో మనం చూస్తే ప్రిల్లరా యోబు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనము నుండి గనక మనం చదివితే అందుకు యెహోవా అపవాదితో చెప్పుచున్న మాట ఏమంటే నీవు నా సేవకుడవైనా యోబు సంగతిని ఆలోచించితివా అతడు యదార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని అడుగగా అప్పుడు అపవాది అంటాడు దేవుడు అంటున్నాడు యోబు చాలా నీతిమంతుడు యదార్థవర్తనుడు ఎన్నడు నాకు విరోధముగా ఉండేవాడు కాడు నాయందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి దేవుడు యోబు గురించి మంచి సాక్ష్యం చెప్తుంటే అపవాది అంటాడు యోబు ఓరకనే నీయందు భయభక్తులు కలిగి ఉన్నాడా ఏమిటి నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ నీవు కంచి వేసితివి గదా నీవు అతనిని అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో నీవు దీవించావు గనుక అతడు విస్తరించబడ్డాడు అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించినది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు. చూశారు అపవాది దేవుని దగ్గర యోబు విషయములో ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ప్రభు అన్నాడు అపవాది నీవు అనుకుంటున్నట్లుగా యోబు అలాంటి వాడు కాదు. యోబు ఎలాంటి వాడో నాకు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి నాకు తెలియదా. నువ్వేం చేస్తావో చేసుకో, ఎలా హింస పెడతావో శపిస్తావో శోధిస్తావో బలహీనపరుస్తావో ఏం చేస్తావో యోబు విశ్వాసం తెలుసు, యోబు నమ్మకం తెలుసు, యోబు యొక్క యథార్థత తెలుసు, యోబు యొక్క పట్టుదల తెలుసు తెలుసు నాకు. చూశారా దేవుడు తన ప్రజలు నమ్ముతున్నాడు. ఎంత నమ్ముతున్నాడంటే అపవాది శోధించినా హింసించినా శపించాలని చూసినా ఏం చేసినా దేవుని ప్రజలు భయపడే ప్రజలు కారు. యోబు దగ్గరకు వచ్చాడు సాతానుడు, భయంకరమైన హింసలు పెట్టాడు, కానీ యోబు తన నోటితో కూడా పాపము చేయలేదట. దేవునికి విరోధంగా ఒక్క మాట అయినను మొదటి అధ్యాయము చివరి వచనాన్ని గనక చూస్తే ఈ సంగతులలో ఏ విషయం అందైనను యోబు ఏ పాపమును, ఆస్తి పోయినా ఆరోగ్యం పోయినా అపవాది హింసలు పెట్టినా. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ బాలాకురాజు బిలాము ప్రవక్త ద్వారా దేవుని ప్రజలను శపించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలాగే యెహోషువా ప్రధాన యాజకుడిని యెహోషువా మీద సాతానుడు ఫిర్యాదు చేసి ప్రధాన యాజకుడు నెపవేసి దేవుని సన్నిధి నుండి సహవాసము నుండి దేవుని ఆశీర్వాదము నుండి దూరం చేయాలని ప్రధాన యాజకుణ్ణి ఆ యాజకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇశ్రాయేలు సర్వ సైన్యం అంతటిని సర్వ సమాజం అంతటిని దేవుని దృష్టిలో దోషులుగా నిలబెట్టాలని వాళ్ళ నాయకుడు ఇశ్రాయేలులకు నాయకుడైన మోషేను కూడా నేరస్తుడిగా నిలబెట్టాలని అపవాది చేస్తున్న కుట్రలు. అయినా నా దేవుడు వాటిని అనుమతించేవాడు కాదు, అయినను నా దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా.